జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. ఆ లైవ్ చూద్దాం. రాజకీయాల్లో వందల వేల కోట్లు లేకుండా కేవలం ఒక సంకల్ప బలంతో ఒక ఐడియాలజికల్ కమిట్మెంట్ తో ఎన్ని పార్టీలు వచ్చినా సరైన న్యాయం జరగట్లేదు. ప్రజాక్షేత్రంలో వారసత్వపు రాజకీయాలు కాకుండా తప్పన పడే వాళ్ళు భావజాలం బలం ఉన్న వాళ్ళు రాజకీయాలకు రావాలి. సమస్యల మీద నిజంగా పోరాడగలిగే సత్తా ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి. ఇలాంటి ఎన్నో కలలు కని ప్రారంభిస్తే ఆ కళ ఈ రోజున ఈ విధంగా మీకు మీ ద్వారా సాకారం అవటం నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందం కలిగించింది. ఒక నేను ఎప్పుడు నాయకుడనే పదానికి నేను ఎప్పుడు తీసుకోను. నా సాటి మనుషులకి నా తోటి మనుషులకి నేను ఏదైనా చేయగలనని దాంట్లో భాగంగా 10 మంది చూస్తారేమనే నాయకుడిని అని మీకు అనిపిస్తేమో కానీ నేను మీలో ఒకడిని మీ ఒక కార్యకర్తని అనుకోండి. జనసేన నేను కూడా కార్యకర్తను కదా, నాయకత్వపు బాధ్యతలు వహిస్తున్న కార్యకర్తను అంతే. కానీ ఒక పార్టీని తీసుకెళ్ళడానికి చాలా అనుభవించాల్సి వస్తుంది. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా చాలామంది పార్టీ పెట్టగానే నేను వెంటనే ముఖ్యమంత్రి అయిపోతాం, అసలు ఎందుకు వచ్చావు పార్టీలోకి, ఇట్లా 14 నుంచి నేను చాలా అనుభవిస్తూ ఉన్నాను. నేను మార్పును కోరుకునేవాడిని, పరివర్తన. ఒక ఇంట్లో వంట చేసుకునే గృహిణి ఎంత జ్ఞానం ఉంటుంది, ఎంత తెగింపు ఉంటుంది అవకాశం ఇస్తే. ఈరోజు అలాగ అవకాశం ఇచ్చాం కాబట్టి ఇంతమంది మహిళా నాయకులు వాళ్ళ మధ్యన బయటకు వచ్చారు. అలాగే డబ్బు లేకుండా రాజకీయం చేయొచ్చా అంటే అది సాధ్యమని చూపించాం మనం. సో దీంట్లో భాగంగా కొంతమంది మన నాయకులు డబ్బు లేకుండా అంటే అసలు డబ్బులు ఖర్చు పెట్టద్దని కాదు, కాఫీలు టీలు కూడా ఇవ్వద్దని కాదు నా ఉద్దేశం. చాలా కన్వీనియంట్గా వాడేసుకుంటారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది, జీరో బడ్జెట్ అనే పదం నేను ఎప్పుడు చెప్పలేదు. అందరూ జీరో బడ్జెట్ చెప్పి చాలా కన్వీనియంట్గా మాట్లాడేస్తారు. జీరో బడ్జెట్ నా ఉద్దేశం ఏంటంటే నేను ఎప్పుడు నా నోట్లోంచి ఆ పదం ఈరోజు దాకా నేను ప్రపోజ్ చేసింది కాదు. ఆ పదం ఓట్లు కొనకుండా రాజకీయం చేయాలి అన్నాను, కానీ అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా రాజకీయం చేయడం కుదరదు. నేను కూడా చాలా కోట్లు ఖర్చు పెడతాను సంవత్సరానికి పార్టీ నడపడానికి. అలాగే నాయకులుగా ఎదుగుదాం అనుకున్న ఎమ్మెల్యే స్థాయిలో వ్యక్తులు కానీ లేదంటే ఎవరైనా సరే కనీసం డబ్బు లేకపోతే, నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి నేను ఒక మండల స్థాయిలోనో ఒక వార్డు స్థాయిలోనో నాయకుడు అవ్వాలి అనుకుంటే నా దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, కానీ నేను 10 మంది దగ్గరికి వెళ్ళి అడుక్కు తెచ్చి పెట్టినా సరే ఒక 4 గ్లాసులు కాఫీ నీళ్ళన్న పోస్తాను. నేను పంచదార లేకపోతే చీప్గా దొరికి ఒక బెల్లం తీసుకొచ్చి కలిపి మరి ఇస్తాను. అంటే నువ్వు నిజంగా నిలబడాలంటే డబ్బుతో పనిలేదు, మనసున్నాను. కానీ కొద్దిమంది మనకేమనిపిస్తుంది కన్వీనియంట్గా డబ్బు ఖర్చు పెట్టకుండా, అట్లా అవ్వదు. డబ్బు ఖర్చు పెట్టాలి, ఓట్లు కొనకుండా రాజకీయం ఎలా చేద్దాం, అది నెక్స్ట్ స్టెప్. అది ఈ రోజున నేను 1 కోటి రూపాయలు ప్రతి సంవత్సరం మన జన సైనికులకి ఎల్ఐసి పాలసీకి ఎందుకు ఇస్తానంటే అది నా కాంట్రిబ్యూషన్. మీరు 500 రూపాయలు ఇచ్చినప్పుడు నేను 1 కోటి రూపాయలు ఇస్తాను. ఒక జన సైనికుడు 500 రూపాయలు ఇచ్చినప్పుడు నేను 1 కోటి రూపాయలు మా జన సైనికులకి ఇస్తాను. నేను వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భద్రంగా ఉంటాను. ఒక పార్టీ నిర్మాణాన్ని చేయడానికి చాలా అవమానాలు ఎదుర్కోవాలి. ఎంత భావన బలం లేకపోతే మార్పు తీసుకురావాలి మన సమాజంలో, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా, అని కంకణం కట్టుకోకపోతే ఒక పార్టీ నేను నడపలేను. మీకు 2008 పరిస్థితులు కూడా తెలుసు, వాటన్నిటిని తట్టుకొని నిలబడింది జనసేన. గుర్తుపెట్టుకోండి, అంటే నాకు ఇంత పాపులారిటీ ఉంది, నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు, దయచేసి ఇంకొకసారి చెప్తాను, నేను ఒక కులానికి నాయకుడిని కాదు. నేను మానవతావాదిని, దేశభక్తుని, సమాజంలో అందరూ బాగుండాలని ఆకాంక్షించేవాడిని. అలాగే నేను పుట్టిన కులానికి సంపూర్ణమైన గౌరవం ఇచ్చేవాడిని. మిగతా కులాలకు ఎంత గౌరవిస్తాను, నేను పుట్టిన కులానికి కూడా అంతే.
మ్యూజియం ఎత్తు తగ్గకుండా గౌరవం ఇచ్చే వ్యక్తిని నేను. కానీ కుల రాజకీయం చేయను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే ఏం చేయాలని ఆలోచిస్తాను తప్ప, ఒక నేను పుట్టిన కులం ఒకటే బాగుండాలనుకుంటే, చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు కులంలో ఉన్న నాయకులు, నేను వాళ్ళకి నేను అట్లా నేను లేను. నేను ఇబ్బంది లేకుండా మాట్లాడటమే నాకు తెలుసు. ఓట్లు పడతాయా లేదా నాకు తెలియదు, ఎందుకంటే నా అభిమానులు, నేను సినిమాల ద్వారా పెరిగిన వాడిని, నా అభిమానులు తెలంగాణలోను, కర్ణాటక, బోర్డర్ ఏరియాస్ ఆఫ్ మహారాష్ట్ర, తమిళనాడు, ఇంక్లూడింగ్ కొన్ని చోట్లకి వెళ్తే ఒకసారి నన్ను వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా రమ్మంటారు. అక్కడ ఖరగ్పూర్లో ఇక్కడ చాలా విపరీతం తెలుగు జనం ఉన్నారు, మీరు చెప్తే కొంత ఇక్కడ ఓటింగ్ సర్లు మారుద్దని. ఎంత అభిమాన బలం ఉండి నన్ను కేవలం ఒక కులానికే పరిమితం చేస్తానంటే అది సరైనది కాదు. విమర్శలు చేసేవాళ్ళు కూడా అందరూ దయచేసి కొంచెం పెద్ద మనసుతో ఆలోచించే మీరు ఒక నా గురించి ఒక మాట అనండి. రామారావు గారు 1980ల దశకంలో పార్టీ పెట్టినప్పుడు అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇన్ని పార్టీలు లేవు. ఆయన 60 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆయన